Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనా? ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఇది తాజాగా విశాఖ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలు. విశాఖ నగరంలో టీడీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన వాసుపల్లి గణేష్ పార్టీకి రాజీనామా చేశారు. తన కుటుంబ సభ్యులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇదే విషయమై చంద్రబాబు తర్వాత నేతలతో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. స్వార్థంతో ఒకరిద్దరు పార్టీని వదిలేసినా జరిగే నష్టమేమీ లేదన్నారు. పార్టీ ఫిరాయిస్తున్న వారంతా టీడీపీకి ద్రోహం చేస్తున్నట్లే లెక్కంటూ పెద్ద ఉపన్యాసమే చెప్పారు. పార్టీ తరఫున గెలిచిన వారు ఫిరాయించడం దుర్మార్గం అంటూ నోటుకొచ్చింది మాట్లాడారు. అంతా బాగానే ఉంది కానీ 2014-19 మధ్య వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో చంద్రబాబు చేసిందేంటి? వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాక్కోలేదా? ఫిరాయింపులపా ఇప్పుడు చెబుతున్న నీతి పాఠాలు ఆ రోజు ఎందుకు గుర్తులేదో? ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఫిరాయింపులు మొదలుపెట్టినట్లు చేసిన ఆరోపణ కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు చెప్పింది నిజమే అయితే మరప్పుడు పాలనలో తాను ఫెయిల్ అయినట్లు చంద్రబాబు అంగీకరిస్తున్నట్లే కదా. ప్రతిపక్షం ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో అసెంబ్లీ చెప్పిన నీతి సూక్తులు ఏమైందంటూ ప్రశ్నించడంలో కూడా అర్థం లేదు. ఎందుకంటే టీడీపీకి రాజీనామా చేసిన 4 ఎమ్మెల్యేలు వైసీపీలో చేరలేదు. అసెంబ్లీలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని మాత్రమే అడిగారు. టీడీపీ హయాంలో చంద్రబాబు వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రలోభాలకు గురిచేసి మరీ ఎమ్మెల్యేలు ఎంపీలను లాక్కున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో 4 మంత్రి పదవులను కూడా కట్టబెట్టారు. కానీ ఇప్పుడు జగన్ ఆ పని చేయడం లేదు. 4 ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి రాజీనామాలు చేశారు కానీ ఒక్కళ్ళు కూడా వైసీపీలో చేరలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. 4 టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తాము టీడీపీ సభ్యులతో కలిసి కూర్చునే పరిస్థితి లేదు కాబట్టి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని అడిగారే కానీ తమను వైసీపీ సభ్యులుగా పరిగణించమని అడగలేదు. కాబట్టి చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు జగన్కు వర్తించవు. పైగా తాజాగా చేసిన వ్యాఖ్యలతో తన ఫెయిల్యూర్లను తానే చంద్రబాబు బయట పెట్టుకున్నట్లయింది. అప్పట్లో అవసరం లేకపోయినా రాజకీయంగా జగన్ను దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు పావులు కదిపారు. కానీ తన ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. అదే ప్రయత్నాన్ని ఇప్పుడు జగన్ కొద్దిపాటి తేడాలతో అమలు చేస్తున్నారు. మరి ఇంతోటి దానికి చంద్రబాబు ఎందుకింతగా గోల చేస్తున్నట్లు?